పోస్ట్పోన్ అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత దాని గురించి అన్ని ఆల్ పొలిటికల్ పార్టీస్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పిలిపించి ఎవరైతే యాక్టివ్ ఉంటారో సో వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాం. ఈరోజు కూడా రెండు మూడు రోజులు కంప్లీట్ చేస్తాం మొత్తం అంతా. అంటే ఈ ముఖ్యంగా ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయంటే ఈ వాటర్ సుజలాబాద్ ఉన్నాయి కదా, అక్కడ ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ టేకోవర్ చేసుకుంటున్నాను, అక్కడ ఇష్యూస్ వస్తున్నాయి కొన్ని చోట్ల మన దగ్గర లేవు. అటువంటి ఉన్నప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి మాకు చెప్తే లాడర్ ప్రాబ్లం లేకుండా గొడవలు లేకుండా ప్యాసిఫై చేస్తున్నాం. తర్వాత డీలర్షిప్ విషయంలో స్థిరంగా ఇష్యూ వస్తుంది, రెవెన్యూ వాళ్ళతో సంబంధించి కన్సర్న్ వాళ్ళతో సలహా తీసుకుని ఏది కరెక్ట్గా ఉంది అని చెప్పేసి ఎటువంటి గొడవ లేకుండా లాడర్ ప్రాబ్లం లేకుండా చూడాలి మా ఇంటెన్షన్. డిస్ట్రిక్ట్ కూడా కాబట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐలు సిఐలు డిఎస్పి కూడా ఈ ప్రాబ్లమాటిక్ పర్సన్స్తో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, కౌన్సిలింగ్ మీన్స్ చెప్పడం మీరు చేసుకుంటే ఇట్లా గొడవ అయితే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు ఇల్లీగల్గా చట్టవిరుద్ధంగా ఎవరు చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి చట్టపరంగా. ఆ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా చెప్తున్నారు, ప్రభుత్వం కూడా ఎవరిని కూడా స్పేర్ చేయదండి, ఎవరైతే తప్పు చేసినా శిక్షణ ఎక్స్పెక్ట్ చేయించి మా వాళ్ళని స్పేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి క్లారిటీ ఉంది. ఎస్పీ గారు కూడా ఫార్మో చెప్తున్నాం కాబట్టి ఎవరు తప్పు చేశారని దానికి మేము ఉపేక్షించే ప్రసక్తి లేదు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటే మా తీసుకుని వస్తే మేము చట్టపరిధిలో అయితే ఉంటే అది పరిశీలన చేస్తాం. ఎందుకంటే చిన్న ఇష్యూ పెట్టుకొని ఎలక్షన్ అయిపోయాయి కౌంటింగ్ అయిపోయింది రావాలి అంతే, ఏదైనా ఇష్యూ చిన్న చిన్న వచ్చినా వాళ్ళ చేత పరిధిలో కూడా మా పని తీసుకుని వస్తే రెవెన్యూ కానీ పోలీస్ కానీ మేము పరిష్కరిస్తాం. దాని గురించి అన్ని చోట్ల చేస్తున్నాము, ఈ తలకలు కూడా ఇది చేస్తాం కాబట్టి జస్ట్ కూడా వచ్చాను. పార్టీస్ వాళ్ళని అంటే నా ఎస్పీ ఎస్పీ గారి ఉత్తర్వులో మీరు కొత్తగా వచ్చిన ఎస్పీ గారి ఉత్తర్వులు మన మండలంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ సంబంధించిన లీడర్స్ గురించి మండలంలో మా ప్రభుత్వం పాల్గొనగా శాంతి భద్రత సమస్యల గురించి ఒక తెలుసుకోవడం అంటే ఏ ఊళ్ళో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, గవర్నమెంట్ హామీ తర్వాత ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడం మిగతా మీరు ఇప్పుడు బుధన ఉదయం వైఎస్ఆర్సీపీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేయండి, మళ్ళీ సాయంత్రం కూడా టీడీపీ వాళ్ళు తీసుకు వాళ్ళతో ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఇది గవర్నమెంట్ ఆయన ఫామ్ అయిన తర్వాత అంటే మా జిల్లాలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు అంటే ఏ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేది ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని పొలిటికల్ పార్టీ మీటింగ్లు పెట్టి వాళ్ళకి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి విషయాలంటే కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి మండలాల్లో అక్కడ ఈ వాటర్ ప్లాంట్ల విషయంలో కానీ అంటే ఉండే భారత ప్రయాణ విషయాల్లో కానీ తర్వాత ఇది మన ఐడియల్స్ విగ్రహాలు ఆటల విషయాలు కాంపిటీషన్స్ ఉన్నాయి. ఆ విషయంలో మండలంలో ఉన్న ప్రతి పంచాయతీలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న లీడర్లని అటు వాటి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీస్ వాళ్ళని పిలిపించి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేసినా కానీ అంటే వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తెచ్చుకోవడం తెలుసుకుంటుంది ఏ ఊళ్ళో ఏ సమస్యలు సమస్యలు తెచ్చుకోవడం వల్ల మేమే ముందరు చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము మా సిఏ గారు డీఎస్పీ గారు మా ఎస్పీ గారు డిస్టిక్ తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశంతోనే మండలంలో శాంతి భద్రత పరిరక్షించాలన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్ కండక్ట్ చేయాలని తెలుస్తుంది. ఈరోజు మీటింగ్ పెట్టి తనకల్లు మండలంలో ఉన్న అన్ని పార్టీకి సంబంధించిన లీడర్స్ అందరిని పిలిపించేసి అటు వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళని పిలిపించేసి మండలంలో జరుగుతున్న శాంతి భద్రతల సమస్యలపైన విచారించడం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా ప్రభుత్వం యొక్క అల్టీరియర్ ఏమేమిందంటే ఎటు కూడా మండలంలో ఎక్కడ అంటే మొత్తం రాష్ట్రంలోనే బెల్ట్ షాప్ బంద్ చేయాలనే ఉద్దేశం ఒకటి, ఆ ఉద్దేశంలో భాగంగానే మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము ప్రతిరోజు రైడ్స్ కండక్ట్ చేస్తూ తనకల్లు మండలంలో ఎక్కడ బెల్ట్ షాప్ నిర్వహించకూడదని చెప్పి అందరికీ మీటింగ్లు పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంతోపాటు కేసులు నమోదు చేసి జైల్లో కూడా పంపిస్తున్నాం. జైల్లో పంపించిన తర్వాత వాళ్ళ మీద రెండు కేసులకు మించి ఎక్కువ కేసులు లేని వాళ్ళైతే వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టడానికి కూడా ప్రపోజల్స్ కూడా పంపుతున్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో తనకల్లు మండలంలో ఎక్కడ కూడా బెల్ట్ షాప్ నిర్వహించకూడదు, నిర్వహిస్తే వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటాం, అందులో సందేహం లేదు. పార్టీస్ వాళ్ళని అంటే నా ఎస్పీ గారి ఉత్తర్వులో మేరకు కొత్తగా వచ్చిన ఎస్పీ గారి ఉత్తర్వులకు మన మండలంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్స్ గురించి మండలంలో మా ప్రభుత్వం పాల్గొనగా శాంతి భద్రతల సమస్యల గురించి ఒక తెలుసుకోవడం అంటే ఏ ఊళ్ళో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, గవర్నమెంట్ హామీ తర్వాత ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడం మిగతా మీరు ఇప్పుడు బుధన ఉదయం వైఎస్ఆర్సీపీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేయండి, మళ్ళీ సాయంత్రం కూడా టీడీపీ వాళ్ళు తీసుకు వాళ్ళతో ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఇది గవర్నమెంట్ ఆయన ఫామ్ అయిన తర్వాత అంటే మా జిల్లాలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు అంటే
ఏ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేది ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని పొలిటికల్ పార్టీ మీటింగ్లు పెట్టి వాళ్ళకి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎటువంటి విషయాలు అంటే కొన్ని కొన్ని సమస్యలు అయితే మండలాలు అక్కడ ఈ వాటర్ ప్లాంట్ల విషయంలో కానీ అంటే ఉండే ఇండియా వాటర్ ప్లాంట్ల విషయాల్లో కానీ తర్వాత ఇది కొన్ని మన ఐడియల్స్ ఆటల విషయాలు కాంపిటీషన్ ఆ విషయంలో మండలంలో ఉన్న ప్రతి పంచాయతీలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న లీడర్ అనేది అటు వాటి వైఎస్ఆర్సీపీ టీడీపీ రెండు పార్టీస్ వాళ్ళని పిలిపించి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేసినా కానీ అంటే వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తెచ్చుకోవడం చేస్తుంది. ఏ ఉందో ఏ సమస్య సమస్యలు తెచ్చుకోవడం వల్ల మేమే ముందరు చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము మా సీఏ గారు ఈసీ గారు మా ఎస్పీ గారు తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశంతోనే మండలము శాంతి భద్రతను పరిరక్షించాలన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్ కండక్ట్ చేయాలని మీతో మాట్లాడే మేడం వేరే విషయం అంటే పోస్ట్పోన్ అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత దాని గురించి అన్ని ఆల్ పొలిటికల్ పార్టీస్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పిలిపించి ఎవరైతే యాక్టివ్ ఉంటారో సో వాళ్ళతో మీటింగ్స్ పెడుతున్నాం. ఈరోజు కూడా పెట్టారు, ఇరవై మూడు రోజులు కంప్లీట్ చేస్తాం మొత్తం అంతా. అంటే ఈ ముఖ్యంగా ఇష్యూస్ ఎక్కడ వస్తున్నాయంటే ఈ వాటర్ సుజలా ఉన్నాయి కదా, అక్కడ ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ టేక్ఓవర్ చేసుకుంటున్నాను, అక్కడ ఇష్యూస్ అవుతున్నాయి కొన్ని చోట్ల మన దగ్గర లేవు. అటువంటి ఉన్నప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి మాకు చెప్తే లా ఆర్డర్ ప్రాబ్లం లేకుండా గొడవలు లేకుండా ప్యాసిఫై చేస్తున్నాం. తర్వాత డీలర్షిప్ విషయంలో స్థిరంగా ఇష్యూ వస్తుంది, రెవెన్యూ వాళ్ళతో సంప్రదించి కన్సల్ట్ వాళ్ళతో సలహాలు తీసుకుని ఏది కరెక్ట్గా ఉంది అని చెప్పేసి ఎటువంటి గొడవ లేకుండా లా ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూడాలని మా ఇంటెన్షన్. కాబట్టి డిస్టిక్ లెవెల్లో కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐలు సీఏలు డీఎస్పీ కూడా ఈ ప్రాబ్లమాటిక్ పర్సన్స్తో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, కౌన్సిలింగ్ మీన్స్ చెప్పడం మీరు చేసుకుంటే ఇట్లా గొడవ అయితే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎవరు ఇల్లీగల్గా చట్టవిరుద్ధంగా ఎవరు చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి చట్టపరంగా. ఆ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా చెప్తున్నారు, ప్రభుత్వం కూడా ఎవరిని కూడా స్పేర్ చేయదండి, ఎవరైతే తప్పు చేసినా శిక్షణ చేయించి మా వాళ్ళని స్పేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి క్లారిటీ ఉంది. ఎస్పీ గారు కూడా ఫార్మ్ చెప్తున్నాం కాబట్టి ఎవరు తప్పు చేశారని దానికి మేము ఉపేక్షించే ప్రసక్తి లేదు. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఉంటే మా తీసుకుని వస్తే మేము చట్టపరిధిలో అయితే ఉంటే అది పరిష్కారం చేస్తాం. ఎందుకంటే చిన్న ఇష్యూ పెట్టుకుని ఎలక్షన్ అయిపోయాయి కౌంటింగ్ అయిపోయింది కావాలి అంతే, ఏదైనా ఇష్యూ చిన్న చిన్న వచ్చినా వాళ్ళ పరిధిలో కూడా మా పని తీసుకుని వస్తే రెవెన్యూ కానీ పోలీస్ కానీ మేము పరిష్కరిస్తాం. దాని గురించి అన్ని చోట్ల చేస్తున్నాము, ఈ తలకలు కూడా ఎదురు చేస్తాం కాబట్టి జస్ట్ వచ్చాము. కళ్యాణ్ లాంటివి ఏంటి పెద్ద